బీజేపీ నాయకులపై మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు రమణగొని శంకర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. వెంటనే జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. मंत्री जगदीश्वर रेड्डी गारु व्यवसाय सहकार संघम गोदाम शंकुस्थापन चेयटा की चौटुपल्ल पट्टण केंद्र आ सदर्भंग సమావేశాన్ని రైతులతోటి ఈ యొక్క సింగిల్ విండో డైరెక్టర్లతోటి ఒక సభ ఏర్పాటు చేసి మమ్మల్ని అందర్నీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అందుకొని ఈ సభకు వెళ్ళిన సందర్భంగా మంత్రి గారు వారి అనుచరులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులని టార్గెట్ పెట్టి వాళ్ళని విమర్శించడము ఎన్నికల ప్రచారంగా మాట్లాడటము అక్కడ ఉన్న బీజేపీ డైరెక్టర్స్ వ్యతిరేకించారు. ఇది ఎన్నికల సభ కాదు. మీరు గోదామును ఓపెన్ శంకుస్థాపన చేయడానికి ఇచ్చేశారు, మరి ఎన్నికల సందర్భంగా మీరు మాట్లాడుకోండి. ఇలాంటి పదాలు ఇక్కడ మాట్లాడొద్దు, ఎవరిని విమర్శించొద్దని వాళ్ళు నిలదీయగా వెంటనే మంత్రి గారు ఆక్రోశుడై మీరు బీజేపీ నాయకుల బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్ల మిమ్మల్ని బట్టలు ఉడబీకి కొడతామంటూ అసభ్యంగా అనేక విధాలుగా ఉచ్చరిస్తూ మాట్లాడి అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళతోటి వాళ్ళని గల్లలు బట్టి అంగీలు జింపుకుంటూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసింది ఏదైతే ఉందో మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని మా యొక్క బీజేపీ నాయకుల్ని అక్కడ రైతుల కోసం రైతులతోటి ఎన్నికోబడ్డ సింగిల్ విండో డైరెక్టర్లని బట్టలుడబీకి పంపిస్తామంటాము. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.